హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్టరీస్. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 73 ఏళ్లు గడిచాయి. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 సంవత్సరంలో అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పటి తరానికి తెలియదు. ఎంతో ఆసక్తి కలిగించే ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆనాటి భారతదేశ పరిస్థితులు ఎలా ఉండేవో ఈ వీడియోలో చూద్దాం. అక్షర రాష్ట్రత విషయానికొస్తే 1947 భారతదేశంలో మొత్తం మీద కేవలం 12% మంది ప్రజలు మాత్రమే చదవటం, రాయగలగటం వచ్చిన వారు ఉండేవారు. దేశం మొత్తం మీద 5,000 పాఠశాలలు మాత్రమే ఉండేవి. అలాగే 600 కాలేజీలు, 25 యూనివర్సిటీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆనాటి ఇలాంటి ఆసక్తికర విషయాలను అంశాల వారీగా తెలుసుకుందాం. 1947 సంవత్సరం ఏప్రిల్ 16 భారతదేశంలో తొలిసారిగా ముంబైలోని బోర్బందర్ నుంచి తానే మధ్య 20 బోగీలు గల రైలు నడిచింది. ఈ ప్రయాణంలో 33 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు రైలుకు 3 స్టీమ్ ఇంజన్లను అమర్చారు. అయినప్పటికీ ఈ ప్రయాణానికి మొత్తం 75 నిమిషాల సమయం పట్టింది. మెల్లమెల్లగా పరిస్థితుల్లో మార్పులు సంభవించాయి. ఆంగ్లేయుల భారతదేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ లను కలుపుకుని పూర్తి రైల్వే వ్యవస్థ ఏర్పడింది. దీంతో భారతీయ రైల్వేలు ప్రయాణించే మొత్తం 1,125 కిలోమీటర్లుగా మారింది. ఆనాడు దేశంలోని రైలు వ్యవస్థ వ్యాపారులు, ప్రైవేట్ కంపెనీల వారు నిర్వహించేవారు. అయితే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వం రైల్వే వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక అప్పటి రైల్ టికెట్ల విషయానికి వస్తే చాలా తక్కువగా ఉండేది. 1947 సంవత్సరంలో బొంబాయిలో 2-3 రైళ్లు మాత్రమే నడిచేవి. అప్పట్లో ముంబై జనాభా 16 లక్షలు ఉండేది. అప్పట్లో ముంబై పరిధి అంధేరి వరకే ఉండేది. అంధేరి తర్వాత ఉండే ప్రాంతమైన జోగేశ్వరి అవుట్ ఆఫ్ బొంబాయిగా పరిగణించేవారు. 1947 భారతీయ రవాణా వ్యవస్థ. 1947 భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన కార్లు వచ్చాయి. అలాగే ఓపెన్ డబుల్ డెక్కర్, సింగిల్ డెక్కర్ బస్సులు నడిచేవి. టికెట్ విషయానికి వస్తే 4 అణాలకు దగ్గరలో ఉండేది. పెట్రోల్ ధర 41 పైసలుగా ఉండేది. 1928 సంవత్సరంలో అమెరికన్ కంపెనీ జనరల్ మోటార్స్ భారత్ లో కాలు మోపింది. జనరల్ మోటార్స్ కు చెందిన సర్వే లేక్ ట్రక్ భారతదేశంలో ఎంతో ఆదరణ పొందింది. అయితే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1948 భారత ప్రభుత్వం జనరల్ మోటార్స్ కంపెనీకి స్వస్తి చెప్పింది. ఎందుకంటే మన దేశీయ కంపెనీలకు జనరల్ మోటార్స్ గట్టి పోటీ ఇస్తుందని భావించింది. తరువాతి కాలంలో హిందుస్థాన్ మోటార్స్ ఓపెన్ టాప్ కార్ తయారు చేసేందుకు జనరల్ మోటార్ తో ఒప్పందం కుదుర్చుకుని వడోదరలో పరిశ్రమను నెలకొల్పింది. 1947 భారతీయ వైమానిక రంగం. 1947 భారతదేశంలో విమానయాన వ్యవస్థ గురించి తెలిస్తే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 1947 భారతదేశంలో ఇండియన్ నేషనల్ ఎయిర్వేస్, మిషన్ ఎయిర్వేస్, కళింగ ఎయిర్వేస్, ఎయిర్ సర్వీస్ ఆఫ్ ఇండియా, భారత్ ఎయిర్వేస్, హిమాలయ ఏవియేషన్ ఎయిర్వేస్, దాల్మియా, జైన్ ఎయిర్వేస్, జుపిటర్ ఎయిర్వేస్ మొదలైన కంపెనీలుండేవి. భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో విమాన వ్యవస్థ ఉండటానికి కారణం ఒకటుంది. 2వ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా భారతదేశంలోని వారికి విమానాలను విక్రయించింది. భారతదేశంలో ధనవంతులు విమానాలను కొనుగోలు చేశారు. వారంతా ఎయిర్వేస్ బిజినెస్ ను ప్రారంభించారు. అయితే ఆ కంపెనీలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. దీంతో 8 ఎయిర్లైన్స్ కంపెనీలని ప్రభుత్వం జాతీయం చేసింది. వాటన్నిటినీ కలిపి ఇండియన్ ఎయిర్లైన్స్ అని పేరు పెట్టింది. టాటా ఎయిర్లైన్స్ అప్పటికే ఇండియన్ ఎయిర్లైన్స్ గా మార్చారు. 1947 నాటికి భారతదేశంలో మొత్తం 15 ఎయిర్పోర్ట్లుండేవి. 1947 భారతీయ కరెన్సీ. 1947 భారతదేశంలో కరెన్సీ రూపాయలలో ఉండేది. అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చెబుతున్నట్టు దాని రేటు సరైనది కాదు. సోషల్ మీడియాలో ఆ స్వాతంత్రం వచ్చే సమయంలో 1 రూపాయి 1 డాలర్ తో సమానమని ప్రచారమయ్యింది. అయితే నిజానికి 1 డాలర్ విలువ ఇండియన్ కరెన్సీలో 3.13 సమానంగా ఉండేది. అలాగే 1 పౌండ్ విలువ 13.33 ఇండియన్ రూపీస్ కు సమానంగా ఉండేది. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే అప్పుడు కూడా తక్కువగానే ఉండేది. అయితే విభజన అనంతరం పాకిస్తాన్ కు మరో సమస్య తలెత్తింది. వారి దేశంలో ద్రవ్య చలామణిలో ఎలా కొనసాగించాలనే సమస్య ఎదురైంది. ఎందుకంటే అప్పట్లో 6 ముద్రణ యంత్రాలు మాత్రమే ఉండేవి. అవన్నీ భారతదేశంలో ఉండేవి. దీంతో పాకిస్తాన్ ప్రత్యేకత అనుమతి పొంది ఇక్కడే పాకిస్తాన్ గవర్నమెంట్ అనే పేరుతో నోట్లను ముద్రించి చలామణి చేసుకునేది. 1947 నిత్యావసర వస్తువుల ధరలు. అప్పట్లో 1 కిలో బియ్యం ధర 26 పైసలుగా ఉండేది. పంచదార
57 పైసలుండేది, కిరోసిన్ 23 పైసలుండేది, సిమెంట్ కేవలం 3 రూపాయలుండేది, ఒక తులం గోల్డ్ 103 రూపాయలుండేది. ఆ సమయంలో బంగారం ధర అప్పటి వారికి చాలా భారంగా ఉండేది. తరువాతి కాలంలో ఈ ధర మరింతగా పెరిగింది. అప్పట్లో ప్రజల ఆదాయం కూడా చాలా తక్కువగానే ఉండేది. అప్పట్లో భారతీయుల కనీస ఆదాయం సంవత్సరానికి 265 రూపాయలుండేది. అంత తక్కువ ఇన్కమ్ లో కూడా ప్రజలు ధరలు తక్కువగా ఉన్న కారణంగా ఎంతో ఆనందంగా జీవితాన్ని గడిపేవారు. అయితే ఈ రోజుల్లో ధరల పెరుగుదల అత్యధికంగా ఉంది. వాషింగ్ మెషిన్, మిక్సీ తదితర గృహోపకరణాలు, కంప్యూటర్, మొబైల్ ఫోన్ లాంటి ఉపకరణాలు లేని సమయంలోనూ ఆ రోజుల్లో ప్రజలు సంతోషంగా ఉండేవారు. అది ఈ రోజుల్లో ఎక్కడా కనిపించడం లేదు. 1947లో భారతీయ సినిమా పరిశ్రమ. 1947లో స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతీయ సినీ నిర్మాతలు 286 సినిమాలు నిర్మించారు. ఒక్కో సినిమాను 15 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించేవారు. విభజన అనంతరం భారతదేశంలో మొత్తం 13484 సినిమా థియేటర్లుండేవి. భారత్ నుండి విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో 117 సినిమా థియేటర్లుండేవి. మన పూర్వీకుల అప్పటి జీవన శైలి ఎలా ఉండేదో తెలుసుకున్నారు కదా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి.